Good morning, Vestigians. Welcome to our channel, Better Life in Vestige. In this video, Vestige Prime Absorvit Multivitamin Sublingual Spray. Clear ga telusukundam. Multivitamins anedi mana body ki chala avasaram ani cheppochandi. Ee roju day to day life lo mana food lo edaithe multivitamins andalo, minerals andalo, avanni andatledu. Endukante bayata kalthi chemical food ayipoyindi. So, dani bhatti cheyadam kosam mana Vestige ee multivitamin sublingual spray ni innovate cheyadam jarigindi. అయితే టాబ్లెట్స్ చూబుల్ టాబ్లెట్స్ ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అసలు దీనిలో ఏం విటమిన్స్ మినరల్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనిలో వచ్చేసరికి మనకి సోడియం ఉంటుంది, ఓకేనా? అలాగే విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ B7, విటమిన్ D2, విటమిన్ B12, విటమిన్ ఈ, విటమిన్ సి, జింక్, సెలెనియం, అయోడిన్, అలాగే టేస్ట్ కోసం స్టీవియా ఎక్స్ట్రాక్ట్, బిల్బెరీ ఎక్స్ట్రాక్ట్, బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్, అలాగే రెస్వెరెట్రాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేది అందుతాయి. అలాగే ఎటువంటి యాడెడ్ షుగర్స్ని దీనిలో యాడ్ చేయలేదు, ఓకేనా? న్యాచురల్గా ఏదైతే స్టీవియా, బిల్బెరీ, బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ని దీనిలో తీసుకోవడం జరిగింది టేస్ట్ కోసం. సో మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఎంత మంచిగా తయారు చేశారనేది. అసలు మనం దీన్ని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటే 3 టైమ్స్ తీసుకోవచ్చు అండి. 3 స్ప్రేస్ పర్ డే తీసుకోవచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఒకసారి స్ప్రే చేసుకోమనగానే ఆ టైంలో 2-3 సార్లు ఒకేసారి కొట్టేసుకుంటారు, అలా కాదు. ఒక్కసారి మనం స్ప్రే చేసుకోవాలి, అలా డేలో 3 టైమ్స్ అలా స్ప్రే చేసుకోవచ్చు, ఓకేనండి? ఈ మల్టీవిటమిన్ సబ్లింగల్ స్ప్రేని మనం టాబ్లెట్స్, చూయబుల్ టాబ్లెట్స్ వల్ల బదులుగా తీసుకోవడం వలన ఏంటంటే మన బాడీలో ఫాస్ట్గా అబ్జర్బ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక టాబ్లెట్ మనం తీసుకుంటే అది కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల తర్వాత అది మన బాడీలోకి అబ్జర్బ్ అయ్యి అప్పుడు మనకి యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. అలాగే చాలామందికి టాబ్లెట్లు, చూబుల్ టాబ్లెట్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్ప్రేని మనం యూజ్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, అక్కడ పిక్చర్లో చూపించిన విధంగా నాలుకని పైకి లేపి నాలుగు కింద దీన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునే ముందు ఆ బాటిల్ని షేక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? దాన్ని షేక్ చేసుకుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే వెంటనే మనకి అబ్జర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం దీని గురించి విన్నాం కదా, దీని లోపల స్ప్రే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, దీని లోపల స్ప్రే ఎలా ఉంటుందన్నమాట. దీన్ని ముందుగా షేక్ చేసి మనం యూజ్ చేయాలి. అయితే మల్టీవిటమిన్ స్ప్రేని మనం తీసుకోవడం వల్ల ఈ విటమిన్స్ అందడం వల్ల ఏంటంటే చాలామంది వీక్గా, ఎవరైతే ఎనర్జీ లేకుండా ఉంటారో వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే నరాలు కూడా మంచిగా ఉంటాయన్నమాట. మనకి రక్తంలో ఈజీగా ఇది స్ప్రే చేసుకున్న వెంటనే మన కింద టంగ్ కింద స్ప్రే చేసుకున్న వెంటనే మనకు వెంటనే రక్తంలో కలిసిపోతుంది అన్నమాట. రక్తంలో కలిసిపోయి వెంటనే యూటిలైజేషన్ జరుగుతుంది. మనకి ఇది శరీరం పెరుగుదలకి అలాగే మంచి ఎనర్జీ బూస్టర్గా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. రకరకాల విటమిన్స్ ద్వారానే మన బాడీ యూటిలైజ్ చేసుకోవడం ద్వారానే ఎనర్జీగా ఉంటుందన్నమాట. సో ఇది మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే గురించి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.